మేము ఈ రోజున వాలంటరీ వ్యవస్థ జగనన్న ప్రభుత్వంలో గొప్పగా డెవలప్ రాష్ట్రం మొత్తం మీద ఎంతగానో డెవలప్ అయింది. ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క సంక్షేమాన్ని మేము ప్రజల వద్దకే తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో, వాళ్ళకి ఏదైతే నీడ్స్ ఉందో, మన జగనన్న గారు ఏదైతే తను పాదయాత్ర చేసినప్పుడు ప్రజల యొక్క కష్ట సుఖాలన్నీ ఎరిగి తన యొక్క బాధలు ఏంటో తెలిసి అన్ని ప్రతి ఒక్క మనిషికి కుల మత భేద వర్గం అనేది ఎవరికి తారతమ్యం లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అందరికీ ఇళ్ల వద్దకే వెళ్ళి అందిస్తూ ఉంటుంటే ఈ వాలంటరీ వ్యవస్థ అంత గొప్పగా కొనసాగిస్తూ ఉంటుంటే, కానీ ఈ మధ్యలో ఇతర ప్రభుత్వాలు కూడా సైతం ఏంటంటే వాలంటరీ వ్యవస్థను చూసి ఒక కుల్లుకునే తత్వం అనేది ఏర్పడింది. ఆ వ్యవస్థ వలన వాలంటరీ వ్యవస్థని బస్సు ప్రతించాలనే ఉద్దేశంతో వాలంటరీ వ్యవస్థ ఎన్నో చాడీలు చెప్పారు, ఎన్నో నిందలేశారు. అలాంటి వ్యవస్థ మూలంగా మేము ఎన్నో ప్రజలందరూ ఎంతగానో లబ్ధి పొందారు. కానీ ప్రతిపక్ష నాయకులు కుట్ర వలన మేము ఎంతగానో మనస్తాపానికి గురయ్యాము. అలాగే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని విధుల్లోకి తీసుకోకుండా మమ్మల్ని గైహాజరు చేయటం మూలంగా మేము ఎంతో మనస్తాపానికి గురయ్యాము. అది కాకుండా మా జగనన్న పెట్టిన ఈ వ్యవస్థను మరలా మేము మరలా ముందుకు కొనసాగాలంటే జగనన్న పట్ల మేము ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మేము మరలా గెలిపించుకొని మా 50 కుటుంబాలకు మేము ప్రచారం చేసుకొని మేము ఎక్కడైనా సరే స్వచ్ఛందంగా మా జగనన్న కోసము మేము పనిచేయాలని ఉద్దేశించి ఈ రోజున అందరం మేము రాజీనామా చేయడం జరిగింది. అది ఎవరి ఉద్దేశం కాదు, ఏ నాయకుల ప్రోత్సాహం లేదు. మాకు మేముగానే స్వతహాగా మేము సిద్ధపడి ఇష్టపూర్వకంగా మేము రాజీనామా చేయడం జరిగింది. మరలా మా జగనన్నే మళ్ళా ప్రభుత్వాన్ని కొనసాగిస్తారు, మరలా మేము అందరం వీధుల్లో గైహాజరయ్యి మరలా సంక్షేమ పథకాలన్నీ పేదలకి మేము అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పర్వాలేదండి, ఎందుకంటే ప్రభుత్వం మారిపోవచ్చు, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మేము చదువుకున్న విద్యార్హతను బట్టి ఏదో ఒక జాబ్ సంపాదించుకుంటాము, మేము ఏదో ఒకటి చేసి బతకగలము. కాబట్టి ఇది వ్యవస్థ అనేది జగనన్న పెట్టారు కాబట్టి మేము స్వతహ సిద్ధంగా మేము చేయాలి. ఈ కార్యక్రమాల్లో ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో మేము జీతాన్ని ఆశించి అయితే పనిచేయలేదు. ఒక పార్టీ పరంగా కూడా ఎంతో మంచి నాయకుడు, అక్రమాలు అరికట్టిన నాయకుడు కాబట్టి, నీతిని అనుసరించి ముందుకెళ్తున్నాడు కాబట్టి, ప్రజల యొక్క కష్ట సుఖం ఎరిగిన నాయకుడు కాబట్టి మేము జగనన్న పరిపాలన మాకు నచ్చింది కాబట్టి మేము ఇదుల్లోకి వచ్చాము. జగనన్న పరిపాలన వచ్చినా, ఒకవేళ వేరే గవర్నమెంట్ వచ్చినా కానీ, ఏ వాలంటరీ వ్యవస్థ మరలా మేము ఇస్తామన్నా కానీ మేము హాజరవ్వము. ఎందుకంటే మేము చదువుకున్న ఎడ్యుకేషన్స్ బట్టి మేము ఏదో ఒక జాబ్ చేసుకుని మా బతుకు తెరి మేము చూసుకుంటామండి. తన మాట మీద నిలబడే వ్యక్తి అయితే కాదండి, ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో తన పరిపాలన ఏంటో చూశాము, ఎంతమందికి ఎన్ని అక్రమాలు చేశారో మేము చూసాం కాబట్టి మాకు ఆ పరిపాలన నచ్చలేదు, తన మాట మీద మాకు నమ్మకం లేదు. ఒకవేళ తను వాలంటరీ వ్యవస్థను మనం తీసుకొచ్చి మీకు ఇస్తామన్నా కానీ మేము అందుకనే కాబట్టి మాకు అలాంటి వ్యవస్థ అనేది వద్దు, అవినీతితో కూడిన వ్యవస్థ వద్దు. మేము చాలా విసిగిపోయాము గత ప్రభుత్వం మూలంగా, ఈ జగనన్న ప్రభుత్వం మూలంగా మంచి పరిపాలన అందించడం కాబట్టి అన్ని సంక్షేమాలు అందరి యొక్క ఆశీస్సులు మా జగనన్నకు ఉంది కాబట్టి మాకు కూడా మంచి ఉద్దేశంతోనే మరలా మేము మళ్ళా మా వృత్తులను మేము నిర్వహించుకుంటూ మరలా తిరిగి వస్తామని దృఢమైన విశ్వాసంతో మేము ముందుకు కొనసాగుతున్నాం.